తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. భారీ ర్యాలీల మధ్య పలువురు నేతలు నామినేషన్లు వేశారు. ఓ ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. నామినేషన్ల గడువు ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నేతలంతా భారీ ర్యాలీగా ఎన్నికల కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక సీనియర్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు సిరిసిల్లలో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. స్థానిక నేతలకు సూచనలు చేశారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకే రోజు నామినేషన్ వేశారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. 20,000 బైక్ ర్యాలీ, హారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య వెంకటరెడ్డి ఎన్నికల కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. అటు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. కార్యకర్తలు అనుచరులతో భారీ ర్యాలీతో ఆయన ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఒప్పుకోలేదు. మీరు సింపుల్గా మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్గా ప్రజలందరికీ మరొకసారి హామీ ఇస్తున్నాం. మా మేనిఫెస్టో రేపు క్లియర్ చేసుకొని ఎల్లుండి ప్రకటిస్తాం. ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రజల మీద కలిగి నల్గొండ జిల్లాలో మ్యాక్సిమం 12 సీట్లు గెలవాలని మా ప్లాన్. నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న ఆయన అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. 4.5 నీతిమంతమైన కేసీఆర్ పాలనలో దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని ఆయన అన్నారు. పాలేరు నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశాను. గత 4.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి నీతిమంతమైనటువంటి అభివృద్ధిని వేగవంతం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి టీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అభ్యర్థిగా శాసనసభ్యుడిగా నామినేషన్ చేసే అవకాశం వచ్చింది. తుఫానులా దూసుకొస్తున్న కేసీఆర్ దెబ్బకు మహాకూటమి బంగాళాఖాతంలోకి కొట్టుకుపోవడం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ 100 సీట్లు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆడంబరం లేకుండా 5 గురితో కలిసి సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన జగదీష్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. విజయం విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఎట్లా ఆదరిస్తున్నారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని అది వేరే పార్టీ, మేము వేరే అన్న భావంతో లేరు. ఆ పార్టీ అడిగితే మేము ఓట్లేస్తామన్న భావంతో లేరు. ఇది మన పార్టీ, మనం అందరం కలిసి ఓట్లు వేసుకోవాలి. టీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు సూర్యాపేట నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇచ్చిన. గెలిపిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వస్తే సూర్యాపేటను జిల్లా చేస్తా అని చెప్పిన చేసిన. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా రావాల్సిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో మేడిగడ్డ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు తీసుకొచ్చి ఆ ప్రాంత రైతాంగానికి కూడా నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. ఇవి రేపు ఎన్నికల తర్వాత మా ప్రాధాన్యత అంశాలు అవుతాయి. హైదరాబాద్ సనత్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 20,000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన అమీర్పేట్లోని రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ వేశారు.
మహాకూటమిదే విజయమని సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఆయన నామినేషన్ వేశారు. అటు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు నామినేషన్ వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరకాల మహాకూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సమేతంగా ఎన్నికల కార్యాలయానికి వచ్చి ఆమె నామినేషన్ వేశారు. అటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మహాకూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్ నామినేషన్ దాఖలు చేశారు. జనగాంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల నామినేషన్ వేశారు. పెంబర్తి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లారు. అటు గద్వాల ఆర్డీఓ ఆఫీస్లో డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 22 వరకు ఉపసంహరణకు గడువుంది.